తెలంగాణను దోచిన వాళ్లే మళ్లీ వస్తున్నారు కేవీపీ షర్మిల చంద్రబాబుతో జాగ్రత్త హెచ్చరించిన మండలి చైర్మన్ ఆ గుత్తా సుఖేందర్ రెడ్డి అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా చూడొచ్చు ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఒక్కసారి గనక తెలంగాణలో అడుగు పెడితే దానిని ఊహించని పరిణామాలు దెబ్బ తీసుకోవాల్సిన మనం ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి దాని ఇందులో భాగంగానే ఇప్పుడు కేవీపీ అయినా ఏం తక్కువ కాదు షర్మిలు ఏం తక్కువ కాదు చంద్రబాబు అంతకంటే తక్కువ తక్కువ కాదు ఈ ముగ్గురితో చేర జాగ్రత్త కాదు ఈ ముగ్గురితో మనం చాలా క్లియర్ కట్ గా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే వచ్చిన తెలంగాణలో మన బ్రతుకు మనం బ్రతకడానికి మనోడికి అధికారమైతే వంచన చేసి నయ వంచన గురి చేసి ఎట్లా పాలిస్తున్నాడో మీరు చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ పిల్లలకు సంబంధించి చదువుకు సక్క లేదు మహిళలకు సంబంధించి రక్షణ లేదు దాంతో పాటు యువతకు సంబంధించి ఉద్యోగాలు లేవు ఎటు చూసినా అగమ్య గోచరమే అయినప్పటికీ కూడా మనం పోయి రాక్షస పాలన అయితే కోరుకోము కదా అలా వ్యవస్థ పాలన నేను కదా ఇప్పుడు ఈ రోజు షర్మిల గాని కేవీపీ గాని ఈ ముగ్గురు ఇట్లా ఎవరు ఎవరొచ్చినా కూడా మళ్ళొక్కసారి కలలుగన్న తెలంగాణ కాదు మనం కాటికెళ్లే తెలంగాణ రావాల్సి వస్తుంది అందుకే ఆంధ్ర పెత్తందారి పార్టీలు గాని ఆంధ్రాకి సంబంధించిన పెత్తందారి వ్యవస్థను తెలంగాణ లో రానియకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఈ రోజు ఈ వచ్చిన తెలంగాణలో మనం పడుతున్న గోస మనం పడుతున్న వేదన ఎవరికి అర్థం కాకపోవచ్చు నాకు తెలిసి బహుశా నాలుగు కోట్ల మంది ప్రజలకు ఈ విషయం చాలా క్లారిటీగా ఉంది ఎందుకంటే వచ్చిన తెలంగాణలో దొంగలు ఎవరు దోసుకునేది ఎవరు కూడా చాలా మంది తెలుసు కానీ అట్లని మన మనవుడి కాకుండా మళ్ళీ పరాయి పాలన అందించినాం అనుకో ఇక ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకు అంటే ఇక్కడ షర్మిలన్ లేకపోతే చంద్రబాబు అయినా లేకపోతే కేవీపీ అయినా ఎవరైనా కూడా మనల్ని పూర్తి స్థాయిలో పాతాళానికి తొక్కేసే ప్రయత్నాలే జరుగుతాయి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఏదైతే ఉందో దానికి వాళ్ళు ఇక మనల్ని ఏందంటే ఒక రాక్షస పాలన మళ్ళొకసారి చూడాల్సి ఉంటది జర జాగ్రత్త నేను మొదటి నుండి శనిమిల పార్టీని విభేదిస్తూనే వస్తున్నా ఏ రోజు కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేసింది లేదు ఆ పార్టీని కనీసం స్వాగతించిన దాఖలాలు కూడా లేదు ఇక చంద్రబాబు పార్టీ కంటే చంద్రబాబుకు సంబంధించి అది రెండు కండ్ల సిద్ధాంతం మీ అందరికీ తెలుసు పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆంధ్ర తెలంగాణ వేరైనప్పటికీ కూడా ఏ విధంగా తెలంగాణలో పరిపాలన కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అది ఎవరు నమ్మరు ఇక కేవీపీ కనిపించని ఒక గజ దొంగ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు కేవీపీ సంబంధించి నేంది అంటే తెలంగాణ వాడిగా గుర్తించంటే ఎట్లా గుర్తిస్తారా నేను మీరు చాలా జాగ్రత్త ఉండాలి ముగ్గురు ముగ్గురే సో ఇప్పుడు గనక వీళ్ళ చేతికి గనక ఆ పుష్కున పగ్గాలు అందినాయనుకో కథ